स्टेशन घनपूर एमएलए राजय पै जानकीपुरम सर्पंच नव्य मरोसारी तीव्र आरोपणलु चेशारु। गतंलो तानु चेसिन आरोपणलु अवास्तवमंटु बांड रासिवमनि एमएलए अनुचरुलु तनपैन तीव्र ओत्तिडि तेस्तुन्नारनि आवेदन व्यक्तं चेशारु। 20 लक्षलु इस्तामनि चेप्पि इप्पटिवरकु रूपायि इव्वलेदनि एमएलए पंपिन बांड पेपर्लपै संतकालु पेट्टमनि तन भर्त कूडा इब्बंदुलु पेडुतुन्नारनि वापोयारु। अयिते तन भर्त कूडा वारिकि लोंगिपोयाडंटुन्न नव्यतो मा प्रतिनिधि अरुण फेस टू फेस। మరొకసారి ఎమ్మెల్యే రాజయ్య మీద ఆరోపణలు చేస్తున్నారు। తనని ఇబ్బంది పెడుతూ డబ్బులు ఇవ్వకుండానే అప్పుగా కాయిదం రాసి ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి తీరు మీద అభ్యంతరాలు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు। తాను గ్రామ అభివృద్ధి కోసం డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చినటువంటి సర్ ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే రాజయ్య ఆయన అనుచర వర్గం బాండ్ పేపర్ మీద సంతకాలు చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపణ చేశారు। అసలు ఎందుకోసం బాండ్ ఏం బాండ్ రాయమన్నారు? అప్పు కాయిదంగా రాయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? రాజయ్య చేస్తున్నటువంటి ఒత్తిడి ఏంటి? ఒకసారి మనతో జానకీపూర్ సర్పంచ్ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం। నవ్యతో గతంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించినటువంటి నవ్య తాజాగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అప్పు కాయిదాలు రాయాలంటూ చేస్తున్నటువంటి ఆరోపణల వెనుక ఉన్న కారణాలు ఏంటి? అసలు రాజయ్య తోటి వస్తున్నటువంటి ఒత్తిడి ఏంటి అనేది ఆవిడతో మాట్లాడదాం। మేడం చెప్పండి, అంటే గతంలో మీరు ఆరోపణ చేశారు, ఆయన కొంత ఇబ్బంది పర లైంగికంగా వేధింపులు చేసే ప్రయత్నం చేశారని చెప్పారు, ఆ తర్వాత సామరస్యపూర్వకమైన వాతావరణంలో సారీ చెప్పడం జరిగింది, మీరందరూ కలిసిపోయినట్టుగా ఉన్నారు, గ్రామాభివృద్ధికి కూడా సహకరిస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ బాండ్ పేపర్ అప్పు కాయిదాలకు సంబంధించినటువంటి అంశం ఎందుకు వచ్చింది, ఏం జరిగింది? బట్ ఏంటంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఇలా మాట్లాడిండ్రు, ఆ రోజు కూడా నేను కాంప్రమైజ్ కాకపోదును, బట్ కాంప్రమైజ్ అయినా అంటే ఓకే, ఇప్పుడు నా హస్బెండ్ ఊరుకో ఇక చాలే అన్నాడు కాబట్టి నేను కాంప్రమైజ్ అయినా। వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఆర్థికంగా వెనుకపడి ఉన్నావు కదా అని చెప్పేసి మనీ ఇస్తానని చెప్పేసి నా భర్తను ట్రాప్ చేసేసి అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు అదే విధంగా గ్రామానికి మేము సహకరిస్తాం నిధులు ఇస్తామని చెప్పేసి రెండు రకాలుగా డబల్ గేమ్స్ ఆడి ఒక పేపర్లో మొత్తం రాసేసి మ్యాటర్ అంతా ఒక పేపర్లో మొత్తం రాసేసి ఇందులో నీ భార్యతో సిగ్నేచర్ పెట్టివు మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి నా భర్తతో వాళ్ళు ఆ మధ్యవర్తిగా ఉన్న లేడీ ఎమ్మెల్యే అదేవిధంగా పిఏ వీళ్ళంతా మాట్లాడడం జరుగుతుంది। ఏం రాశారమ్మా అందులో ఉన్నటువంటి బాండ్ పేపర్లు రాసిన పేపర్లో ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ ఏముంది? రాజకీయ ఒత్తిడి కోసం నేనే చేశాను, నాతో వేరే వాళ్ళు చేపించిండ్రు, తప్పంతా నాదే అని చెప్పేసి ఆ విధంగా పేపర్ రాశారు। నేను దానికి ఎలా ఒప్పుకుంటాను? నేను ఏం తప్పు చేశానని ఒప్పుకుంటాను? ఒప్పుకోం కదా, ఆత్మగౌరవంతో బ్రతికే వాళ్ళు 10 కోట్లు ఇచ్చినా కూడా ఒప్పుకోరు, ఎవరో నూటికో కొట్టుకో ఒకళ్ళు అమ్ముడుపోతారు కావచ్చు, నేను అమ్ముడుపోయే క్యారెక్టర్ని కాదు, నేను ఎందుకు పెడతాను, నేను సిగ్నేచర్ పెట్టాను అది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను। మీరు డబ్బు తీసుకోలేదు, డబ్బు ఇవ్వలేదు అని చెప్తున్నారు, మీ హస్బెండ్ ట్రాప్ చేశారని చెప్తున్నారు, అసలు ఎన్ని లక్షలకు సంబంధించినటువంటి డీల్ జరిగింది? అతన్ని గ్రామ అభివృద్ధి కోసము అదే విధంగా ఆర్థికంగా వెనుకపడి ఉన్నారు కదా, ఇంత అంత సాయం చేస్తామని చెప్పేసి 20 లాక్స్ అని చెప్పేసి ఒక బాండ్ పేపర్ మీద అతన్ని ట్రాప్ చేసేసారు మొత్తం। ఆయన వచ్చి సిగ్నేచర్ పెట్టాను నన్ను అంటాడు, నేను పెట్టాను, నేను ఎలా బ్రతికినా పర్వాలేదు కానీ నేను సిగ్నేచర్ పెట్టాను, నా పిల్లలు ఇద్దరిని ఎలా అయినా చదివించుకుంటా, ఈరోజు నేను సిగ్నేచర్ పెడితే తప్పు చేసిందని అయితే రేపు నా కొడుకుకు ఊరి వాడే అంటే వాళ్ళు నన్ను ఎలా చేసిండ్రంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నన్ను ఇరికించి నన్ను ఎలా చేసిండ్రంటే ఏ విధంగా చేసిండ్రంటే అప్పు కాయిదం కింద నేను ఇట్లా రాపిచ్చి సిగ్నేచర్ పెట్టిస్తే లైఫ్ లాంగ్ దీన్ని మా కస్టడీలో ఉంచుకోవచ్చు, దీన్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు, దీని హస్బెండ్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు, రేపు ఫ్యూచర్లో దీని కొడుకును కూడా బయటకు ఈడవచ్చు, దీన్ని ఎండ్లనైనా ఇరికించాలి, ఇది ఇంత నీతిగా మాట్లాడుతుందా అని చెప్పేసి నా మీద ఒక ప్లాన్ వేసిండ్రు। వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేస్తారో వాళ్ళకి మించిన ప్లాన్లు నేను వేస్తాను, నాకు తెలుసు ఎవరు ఏంటి ఎలా ఏం మాట్లాడతారు ఎందుకు వస్తారు ఏం చూపెడతారు తర్వాత ఏం చేస్తారు ఎందుకు వస్తున్నారు ఎలా వస్తున్నారు ఏం రికార్డ్ ఆప్షన్స్తో వస్తున్నారు ఏ అంతా నాకు దేవుడిచ్చిన జ్ఞానం, మా నాన్న జ్ఞానం, మా అమ్మ జ్ఞానం, నాకు నాన్న పెంపకం ఉంది, నేను ఎక్కడ లొంగలే లోబడలే, వాళ్ళకి ఎక్కడ కూడా నేను చేయలేదు, ఎక్కడ కూడా నేను సంతకాలు పెట్టలేదు, ఈవెన్ నా భర్తను కూడా గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అని చెప్పేసిన చాలు పో, అప్పుడు భార్య అని చెప్పి పక్కకు కూర్చున్నావు, మంచింది చెడైందని నాకు సహకరించినావు, నువ్వు వాళ్ళు కలిసిన ఆటకాలు తమాషాలు వేస్తున్నారా, నలుగురికి నలుగురి మీద
కమిషనర్ కి కేసేస్తా నలుగురు పోయి ఊసులు లెక్క పెట్టుకున్నాలా తమాషాలు చేస్తున్నావా రేపు చేస్తావో ఇవాళ చేస్తావో తెలియదు నువ్వు నేను ఎప్పుడు చేస్తున్నా తెలియదు రేపు వాణికూరి అరే నీ అయ్యా నీ అవ్వ తీసుకున్నారట పైసలు రారా అని తాళం పెట్టడానికి ఇది ఒకటి చేయడానికి వాళ్ళు ఒకటి నాటకం ఆడుతున్నారు వాడు నేను అడిగిన ఆర్థికంగా పైసలు కావాలని చెప్పి వాడు ఊరికిస్తానని చెప్పిండు ఇంతకుముందు చేసిన డెవలప్మెంట్ కి సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వకుండా ఆపేశారని చెప్పారు ఆ బిల్లులు వచ్చాయా శాంక్షన్ అయినా కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు అవి ఆపే అంత కెపాసిటీ ఎవరికి లేదు ఆపినా కూడా దానికి తగిన చర్యలు నేను తీసుకుంటాను రాకుండా చేస్తే నేను ఊరుకునేదాన్ని కాదు బట్ ఏంటంటే వీడు పర్సనల్ గా అంటే వీళ్ళు పర్సనల్ గా నన్ను అంటే నా భర్తను పర్సనల్ గా మనీ ట్రాప్ చేసేసిండు ఎవరెవరు అనుకుంటున్నారు అందులో ఎవరెవరు పాత్ర ఉంది మధ్యవర్తి లేడి మీకు తెలుసు ఆ క్యాండిడేట్స్ ఆబ్వియస్లీ వాళ్ళంతా కలిసి చేసిండు సర్పంచ్ గా మీకు గౌరవం ఏట్లేదా మీ హస్బెండ్ ని సర్పంచ్ గా ట్రీట్ చేస్తున్నారా యాజ్ ఏ సర్పంచ్ గా నాకు ఎలాంటి రెస్పెక్ట్ లేదు ఆయన సర్పంచ్ కాదు కదా పోనీ నేను ఆరు రాస్తలేను ఏబిసిడీలు రాస్తలేను నాకు ఇంగ్లీష్ ముక్కలు నాలుగు రావు నాకు మొత్తం నాకు కట్టు బొట్టు సరిగ్గా లేదు ఆ పోరిక ఏం తెలుసు అని అంటే ఆయనను పట్టుకోండి నాకు తెలుసు కదా ఎన్ని రోజులుగా జరుగుతుంది తదంగా మళ్ళీ ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు ఈ మధ్యలోనే బయటకు రావడానికి గల కారణాలు అంటే ఎన్ని రోజులుగా ఈ బాండ్ తతంగం జరుగుతుంది అంటే అంతకుముందు ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా ఏది జరిగినా కూడా నాకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు పోయినాం సరే భర్త లేని భార్య లేదు భార్య లేని భర్త లేదు ఇట్స్ ఓకే ఇట్ మే బి చెప్పినా కూడా ఐ డోంట్ కేర్ నేను ఏం పట్టించుకోను నేను అట్లా ఇట్లా అనుకునేదాన్ని కాదు కానీ నాకు జరిగిన అన్యాయం విషయంలో ఆయనతో మాట్లాడడం ఏంటి ఎవరో ఫోన్ చేసి అంటాడట నువ్వు పార్టీలోనే ఉంటావు నువ్వు పార్టీలోనే చేస్తావు నాకు చెప్పవా నువ్వు ఇట్లట్లా చేసినావా అని ఒక ఆయన అంటాడట ఇంకొక ఆయన ఏమో ఏ ఊకో పార్టీని బయటేస్తావా అని ఇంకొక మరి ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నారు మరి ఆయనతో ఎందుకు మాట్లాడాలి నాతో మాట్లాడవచ్చు కదా మళ్ళీ పైసలు తిన్నదన్న పుకారా నన్ను మొత్తం స్ప్రెడ్ చేసి పడేసి ఎంత చెడ్డగా ఒక లేడీ అయితే డైరెక్ట్ వచ్చి తీసుకున్నావట కదా పైసలు ఏమైంది మళ్ళీ ఉన్నావా అని అడుగుతాను చల్ప నేను తీసుకున్నాడే నీకు ఇవ్వాలా మరి సగం తీసుకున్నా నీకు కావాలా చెప్పామన్నా ఏం మాట్లాడతారు నరం లేని నాలుకెళ్ళి నాలుగు రకాలుగా తలకే ఉండి మాట్లాడతారా లేక మాట్లాడ సీరియస్ అయితే నేను అయ్యేవాళ్ళ మీద మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కలిసారా ఎప్పుడన్నా కలిసారా సందర్భం వచ్చిందా కలిసే అవకాశం వచ్చిందా మీతో ఎలా ఉన్నది ఆయన ప్రవర్తన ఎప్పుడు కలవలే దేని పోలే మొన్న ఇక్కడ ఇది తాటికల్ల దగ్గర ఏదో మీటింగ్ అయితే అడిగి పోయినా వెనకాల కూర్చున్నా నేను పల్లరాజేశ్వర రెడ్డి సార్ ఉన్నాడు కదా సరే ఎంతో అంత రెస్పెక్ట్ ఇస్తాడు సార్ పిలిచిండు కదా అని చెప్పేసి వెళ్ళిన అంటే ఇప్పుడు ఈ పరిణామాలని చూస్తే మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందా ఇప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు కదా పక్కా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇక ఉన్న వాస్తవాలు చెప్తున్నా భయ పేర్లు కూడా చెప్తా అంటున్నా కాబట్టి ఈ బ్లాక్ మ్యాజిక్లు చెప్పిస్తుంది అంట ఆ లేడీ ఏమన్నంటే మందులు పెట్టడం మనుషులను తిప్పించుకోవడం ఏదో చిల్లరేషాలు బాగా ఇస్తుందట ఇలాంటివి ఏమైనా జరిగితే నేను ఆ లేడీనే పట్టుకుంటా మాత్రం మీ హస్బెండ్ ఏమంటున్నారు ఈ తందంగంలో మీ హస్బెండ్ తో మీరు ఏం మాట్లాడారు మీ హస్బెండ్ డబ్బులు తీసుకోలేదు కదా ఇప్పటి వరకు డబ్బులు తీసుకోలేదు అంటున్నారు ఆయన ఏమంటున్నారు మూడు రోజుల నుంచి అయితే నేను ఆయనతో మాట్లాడతలేను ఇప్పుడు ఈ మీడియా ముందు కూడా నేను ఇదంతా చేయడం ఇదంతా జరగడం కూడా అసలు ఆయనకు తెలియదు సడన్ గా అనుకోకుండా బయటకు వచ్చి ఏం జరుగుతుంది అన్నాడు ఏదో జరుగుతుంది పోవాయి అక్కడ కూర్చో అన్నా నేను నువ్వు నీకేంది నా ఇష్టం నాకు నచ్చినప్పుడు నేను ఎవరి గురించి అయినా చెప్తాను నేను నాకు ఎవరిని నేను కడుపులో పెట్టుకొని తప్పు చేసి ఎవరినైనా ఖండిస్తాను సార్ డెఫినెట్ గా కూర్చో అన్న ఆయన అట్లనే కూర్చున్నాడు అంటే ఎవరు చేశారు ఈ ట్రాప్ అంతా ఎవరు చేశారు అనుకుంటున్నా మీ హస్బెండ్ ట్రాప్ చేయడంలో వెనుక కారణం ఏంటి అసలు ఎవరు చేశారు తమ్ముడు తమ్ముడు అన్నది చల్లబడుతుంది ఏ అక్క అక్క అంటాడు పోతాడు సందులో ఏం మాట్లాడతాడు ఏందిరా బాబు ఈ ఫోన్ అయినా సరే నాకేమో ఇరిటేషన్ వస్తుంది ఏంది అక్క ఏంది తమ్ముడిని అమ్మ తమ్ముడు లేదు అక్కలే ఆమె క్యారెక్టర్ తెలుసు అన్న అన్న అంటది అన్నతో తప్పితే తమ్ముడు అంటే తమ్ముడితో తప్పితే అరే ఈ కథ ఏందిరా బాబు ఏంది ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు అసలు నీ సంగతి ఏంది అని అంటే చెప్పడు తర్వాత నాకు ఈ పేపర్లు ఇవన్నీ చూపెట్టుడు ఇవన్నీ జరిగినాయి నేను ఒకటే అన్నా వద్దు నువ్వు బో వాళ్ళు మీరందరూ ఊసులు లెక్క పెట్టుండ్రిగా నేను కమిషనర్కి లెటర్ ఇచ్చేస్తా మీకు నాకు సంబంధం లేదు నువ్వేమైనా చేసుకోమని చెప్పి ఇక ఏం చెప్తా సార్ నేను మంచిదాన్ని డబ్బులకైతే అమ్ముడు పోయేదాన్ని కాదు వాని దగ్గర ఒక రూపాయి ఆయన దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు నేను అమ్ముడు పోలేదు ఇస్తానన్నా కూడా నేను ఇప్పుడు తీసుకోను ఈ ప్రచారం ఎవరు చేశారు మీరు అమ్ముడు పోయారనే ప్రచారం ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఊర్లో కొంతమంది నా మీద పడని వాళ్ళు ద్వేష ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే డబ్బులు ఇస్తే హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుక్కున్నది అన్న కాడికి వచ్చింది అది
తప్పు నేను ఎందుకు బదనాం కావాలా నేను ఇచ్చింది లేదు చేసింది లేదు నేను తీసుకున్నది లేదు నేను తీసుకోను కూడా కొద్ది ఆలోచన ఉండాలి మాట్లాడే ఎమ్మెల్యే పాత్ర ఉందా ఈ ప్రచారంలో డెఫినెట్ గా దొంగ ఖచ్చితంగా ఆయన పాత్ర లేకుంటే ఎట్లుంటది ఈయన పెడతాడు సహాయం చేయడం తప్పంటారా అంటే డబ్బులు సహాయం చేయడం సహాయం చేయడం తప్పు కాదు కానీ సందకాలు పెట్టడం తప్పు సందకాలు పెట్టించడం తప్పు స్టిల్ నౌ ను మళ్ళా సందకం పెట్టు అన్నవానంటే ఇప్పుడు నాతో కాదు మీరు మాట్లాడండి డైరెక్ట్ ఆయన ఇంటర్వ్యూ తీసుకోండి మీరు ఏందయ్యా మరి నీ సమస్య ఏంది నీ బాధ ఏందో ఒకప్పుడు నీ భార్యను పక్కపొండి కూర్చోబెట్టినావు మరి తప్పు చేస్తాను తప్పు మాట్లాడతాను తప్పు చేస్తాను తప్పు మాట్లాడతాను అన్నక్కడికి మాట్లాడినా మళ్ళీ ఇప్పుడు నీ సంగతి నీ కథ ఏందని ఫైనల్గా నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు డబ్బు కాషించి చేయలేదు ఇంకా కూడా నేను నీతిగానే ఉన్నా నేను తప్పు చేయలేదు నన్ను తప్పుగా అనుకున్నా కూడా అది వాళ్ళ దరిద్రం నేను ఎక్కడ తప్పు చేయలేదు కావాలని నా మీద నింద మోపే ప్రయత్నం చేస్తున్నారు గ్రామంలో ఉన్నటువంటి పడని వాళ్ళు గ్రామంలో తమ పరువు తీసేలాగా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వ్యతిరేకించాను మరొకవైపు తన భర్తను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న దాన్ని వ్యతిరేకిస్తున్నాను తనను ట్రాప్ చేసి చెయ్యని తప్పుకు బాండ్ రాసి దాన్ని వాళ్ళు లొంగపరుచుకునే ప్రయత్నంలో భాగంగా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న వ్యవహారాన్ని బయట పెట్టాలనుకున్నాను కాబట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చి బయట పెడుతున్నాను 25 లక్షలు గ్రామాభివృద్ధి కోసం ఇస్తా అని చెప్పినటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు దాన్ని సొంతానికి ఇస్తున్నట్టుగా నటిస్తూ అప్పు కాయిదం రాపిచ్చేసుకొని తమను లొంగ తీసుకోవాలని చేస్తున్న ప్రయత్నం ఎక్కడా సహించను దాన్ని ఒప్పుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరాన్ వాజిత్ తరుణ్ కుమార్.